హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జేఎన్టీయూ బేటీ ట్యుటోరియల్ టుడే అప్డేట్ వచ్చేసి మనకు సెకండ్ ఇయర్ యొక్క రిజల్ట్స్ అంటే సెకండ్ ఇయర్ యొక్క ఫస్ట్ సెమిస్టర్ యొక్క రిజల్ట్స్ సెకండ్ ఇయర్ యొక్క సెకండ్ సెమిర్ యొక్క రిజల్ట్స్ మరి ఎప్పుడు వస్తాయి మరి ఎప్పుడు రావచ్చు అనేవి అన్ని అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతీది కూడా రిజల్ట్స్ వచ్చిన ప్రతి ప్రతి వెంటనే నేను వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్లో ప్రతి సెమిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేశాను ఎవరైనా మీకు ఏమైనా ఏ ఏ బ్రాంచ్ అయినా చూసుకోండి ఫ్రెండ్స్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చెక్ చేసుకోండి ప్రతి ఇంప సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నా ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మనం వీడియోలకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని మనం అందరం వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్ అయితే మనకు ఈ నిన్న థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ యొక్క రెగ్యులర్ అయిన సప్లిమెంటరీ యొక్క రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది అంతకుముందు ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ యొక్క అడ్వాన్స్ సప్లై యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది ఫోర్త్ అంటే ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్ వచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆ ప్రాసెస్ అంటే ఆ ఆర్డర్లో వెళ్తే నెక్స్ట్ వచ్చేది సెకండ్ ఇయర్ రిజల్ట్సే కాబట్టి మనకు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ వీకులో వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే మనకు అంటే ఏ విధంగా చెప్తున్నారు బ్రో అంటే ఇట మనకు ఒక ఒక పద్ధతి విధంగా అంటే బట్ ఫోర్త్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ వచ్చింది తర్వాత సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయని మనం భావి భావించుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్